మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ దార్శనికుడు సమాజంలో అణగారిన వర్గాలు వెనకబడిన తరగతుల కోసం జీవితకాలం పోరాటం చేసి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తులు అటువంటి మహనీయుడు ఈరోజు జన్మించడం ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనతో పునరంకితం కావాల్సినటువంటి సందర్భం ఇది అని చెప్పి గుర్తు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బిఆర్ అంబేద్కర్ గారిని తర్వాత వచ్చినటువంటి జగజ్జీవన్ రామ్ గారు జ్యోతిరావు పూలే లాంటి ఎంతోమంది మహనీయులు అనేక రకాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రయత్నిస్తే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ పరంగా ఎవరెవరికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప అన్ని వర్గాల గురించి ప్రత్యేకించి దళితులు వెనకబడినటువంటి వర్గాలు మైనారిటీల గురించి ఆలోచన చేసి సమాజంలో రాజ్యాధికారం వైపు నడిపించడంతో పాటు వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతో 5 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి కాపులకు సంబంధించి అన్ని వర్గాల గురించి ఆలోచన చేసి ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని అనుసరించి ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా రాజ్యాంగంలో పొందుపరచకపోయినా దాన్ని అందించాలనేటువంటి దాన్ని ఇవ్వాలి రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలనేటువంటి ఆలోచనతో కేవలం ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం అనేటువంటి దాంతో సరిపెట్టకుండా ఆ వర్గాలకు సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అటువంటిది ఈరోజు ఈ నెల ఒక ప్రత్యేకమైనటువంటి నెల, ఎందుకంటే ఏప్రిల్ 5 నుంచి 14 అంటే 10 రోజుల కాల వ్యవధిలో ఈ దేశంలో అణగారిన వర్గాలు దళితులు వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి మహనీయులకి జన్మనిచ్చినటువంటి నెల ఏప్రిల్ నెల. 5వ తేదీ జగజ్జీవన్ రామ్ గారిది, 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, 14వ తేదీ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి ముగ్గురికి జన్మనిచ్చినటువంటి నెల. కాబట్టి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి మాసం. ఇటువంటి మాసంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, అదేవిధంగా ఇదే రోజు జ్యోతిరావు పూలే గారి జయంతి రోజునే ఈరోజు మా అందరికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాత్మారావు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.